शांति। अव्यक्ति परिवार में परिवार हम लोग स्वागतम हीरोज मन मना भाव तंड्री ओक वारसत्वा यजमा ये अव्यक्त इशारे మధురతా మరియు నమ్రత అనే గుణాలను ధారణ చేయండి. ఏం జరిగినా సరే సదా మీ స్వభావాన్ని నిర్మలంగా పెట్టుకోండి. మీ నిర్మల స్వభావమే నిర్మాణతకు గుర్తు. కావున అండర్లైన్ చేసుకోండి, నిర్మల స్వభావం పూర్తిగా శీతలత. పరిస్థితిలో కొంత బలవంతం ఉన్నప్పటికీ మీరు నిర్మలంగా ఉండండి. ఈ విధంగా నిర్మలంగా మరియు నిర్మాణ చిత్తులుగా ఉండే ఆత్మలే నిర్మాణం యొక్క కార్యాన్ని సహజంగా చేయగలుగుతారు. ఓం శాంతి. ఓం శాంతి. सदा ये संकल्प रहे कि मैं निर्मल संकल्प ఉండాలి నేను కొత్త ప్రపంచం యొక్క స్థాపన కొత్త ప్రపంచం యొక్క నిర్మాణానికి నిమిత్తంగా ఉన్నాను. మనందరం నిమిత్తంగా ఉన్నాము ఆ నిర్మాణ కార్యక్రమానికి. ఒక్క నిమిషం జీవితంలో నిర్మాణం జరగవచ్చు లేదా నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఎప్పుడు మనం కనుక ఈ విషయాన్ని స్మృతిలో పెట్టుకున్నట్లయితే నేను నిర్మాణ కార్యక్రమానికి నిమిత్తమయ్యాను అనే విషయం స్మృతిలో ఉన్నట్లయితే మనం నిర్మలంగా ఉండగలుగుతాం. ఉత్తేజపూర్వకంగా లేదా చిరాకుగా లేదా నిదానం అయిపోవడం ఒక్కొక్కసారి అలా ఉంటుంది కదా. ఆ సమయంలో స్వయానికి గుర్తు చేసుకోండి, నేనైతే నిర్మాణ కార్యక్రమానికి నిమిత్తంగా ఉన్నాను కదా, అందుకని నేను నిర్మలంగా ఉండాలి. నేను కొత్తలో న్యూయార్క్ వచ్చిన రోజుల్లో అప్పుడు హింస యొక్క వాతావరణం చాలా ఉంది. ఆ సమయంలో మేము ప్రకాశమణి దాని అడిగాము చిన్న చిన్న విషయాలు పరిస్థితులు వచ్చేవి దాని చెప్పేవారు శాంతి యొక్క ప్రపంచాన్ని స్థాపన చేయాలి, అది శాంతితోనే చేయాలి కదా. ఏం జరిగినా సరే మీరు స్వధర్మము స్వభావాన్ని శాంతిగా పెట్టుకొని దాది ఎప్పుడు జ్ఞాపకం చేసేవారు. మీరు ఏ కార్యక్రమంలో ఆ గుణం కనుక లేకపోతే ఆ స్థాపన అయితే జరగదు కదా. వాతావరణంలో అశాంతి పెరుగుతూనే ఉంటుంది. వాతావరణంలో చాలా రకాల విషయాలు వస్తాయి, కానీ మీ యొక్క స్మృతి శక్తి నేను నిర్మాణ కార్యక్రమానికి అందుకని నేను నిర్మల స్వభావాన్ని దాంతో జరుగుతాయి లేదా మాటలు పడిపోతాయి కింద పడిపోవచ్చు. మీ అందరికి కూడా అనుభవం అవుతుంది నా స్వభావము, మాటలు, నా సంకల్పాలు అన్ని నిర్మలంగా అవుతున్నాయి అనే అనుభవం అవుతుంది. అనగా శీతలంగా అవ్వటం. ఎవరైనా గంభీరమైన వ్యక్తి ఎవరైనా ఉంటే వారిలో శీతలత చాలా ఉంటుంది. అంతర్ముఖత ఉన్నప్పుడు కూడా శీతలత ఉంటుంది.
అప్పుడు మనకు పవిత్ర రహే ఎప్పుడైతే మనం మన మనసుని పవిత్రంగా పెట్టుకుంటామో ఈ సంకల్పం పెట్టుకుంటాము అప్పుడు స్వభావం ఖచ్చితంగా పవిత్ర స్వభావం ఖచ్చితంగా పవిత్రత మధురత మరియు నిర్మలత శీతలత అని వస్తాయి కదా నేను అన్ని ఐదు వికారాలను త్యాగం చేశాను బాబా చాలా సార్లు ఉదాహరణ ఇస్తారు ఎవరైనా సాధువు ఉన్నట్లయితే పవిత్రంగా ఉంటారు కానీ వారిలో చాలా కోపం ఉంటుంది ఒక కథ చెప్పేవారు ఒక సాధువు ఉన్నారు వారు తపస్సు చేస్తున్నారు పైన ఒక పక్షి కూర్చొని ఉంది అప్పుడు ఆ పక్షి ఆ పక్షి యొక్క రెక్క సన్యాసి పైన పడింది అప్పుడు ఆ సన్యాసి దృష్టి ఇచ్చే చాలా కోపంతో ఇచ్చిన దృష్టితో ఆ కోపంతో నిండిన దృష్టి వల్ల ఆ పక్షి తగలబడిపోయింది వారు ఉత్తేజితులైన నోటి ద్వారా శుభ శుభకామనలైతే ఇవ్వలేదు కానీ శబ్దాలు చెప్తుంటే మనం వరదానం కాకుండా కొన్ని పదాలు చెప్తాం దాని యొక్క చెడు ప్రభావం కూడా పడుతుంది పవిత్రత ఉంది కానీ పవిత్రతతో పాటు స్వభావము నిర్మలంగా ఉండాలి శీతలంగా సదా పూర్తిగా శుభకామనలు ఏ పని చేయటానికైనా ముందు శుభాన్ని ఆలోచించండి దృఢంగా పెట్టుకోండి బాబాను స్మృతి చేయండి అప్పుడు ఆ సంకల్పం సిద్ధి అవుతుంది కేవలం శ్రేష్ఠ సంకల్పం మాత్రమే కాదు శ్రేష్టంగా ఉండాలి భావన ఉండాలి బాబా స్మృతి ఉండాలి అప్పుడు ఏం జరిగినా సరే వారి హృదయం ఏ విధంగా అయితే బాబా వారి బుద్ధికి టచింగ్ ఇస్తారు మనం ఏం చేయాల్సి వస్తుంది చాలా పరిస్థితులు ఎదుటి వారు ఒప్పుకోవటానికి తయారుగా ఉంటారు కేవలం ఆత్మిక దృష్టి మరియు ఉంటూ మన శుభ భావన ఇస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ ఆత్మ యొక్క బుద్ధికి టచింగ్ మనం కార్యానికి నిమిత్తులం కదా బాబా మనందరికి ఈశ్వరీయ జన్మనిచ్చారు ఒక పనిని ఇచ్చారు కదా కార్యాన్ని ఇచ్చారు కదా అది కొత్త సృష్టి యొక్క నిర్మాణం నవయుగ నిర్మాణం ప్రకాశమణి దాది ఎప్పుడు ఇదే చెప్తున్నారు మరియు నిర్మాణం ఎవరైతే నిర్మలంగా ఉంటారో వారు ఖచ్చితంగా నిర్మాణం చేస్తారు అని మాట మంచిగానే ఉంటుంది ఈ రోజు మనం హోంవర్క్ తీసుకుందాం వారసత్వానికి యజమాని పిల్లలు ఎవరైతే ఉంటారో వారు వారసత్వానికి అధికారులే కదా ఒక రాజకుమారుడికి తెలుసు కదా ఈ ఈ రాజ్యం నాకు కానీ అలా అని అలాగే తీసుకొని కూర్చోబెట్టలేరు కదా మీ అందరికి తెలుసు రాజకుమారుడికి చాలా రకాల ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది లేవటం కూర్చోవడం యుద్ధంలో కూడా వారు చాలా హుషారు ప్రజల యొక్క రక్షణ ప్రజల పాలన పోషణ చేయాలి చాలా రకాలలో చాలా విధమైన నేర్పరితనం ఉండాలి వారసత్వానికి మాలికులుగా ఎప్పుడైతే అవుతారో అప్పుడు పిల్లలు కానీ అధికారులు కూడా అధికారి అయినప్పటికీ ఆ అధికారాన్ని ఎలా ఉపయోగించాలి యజమానత్వం అంటే అది ఎలా ఉంటుంది ఇంట్లో కూడా అలాగే చూసినట్లయితే పిల్లలు ఉంటారు వారు నిదానంగా వారికి ట్రైనింగ్
ఎలా ఇస్తారంటే తర్వాత విచారణ చేయండి. యజమానిగా అవటం అంటే ఏంటి? వారసులుగా ఎవరైతే సమర్థవంతమైన వారు ఉంటారో వారు దాదీల దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి. దాదీకి ఏ విధంగా జవాబు ఇచ్చారు, పరిస్థితులలో ఏ విధంగా అందరి ధ్యాస పెట్టేవారు, పరిస్థితిని ఎలా ఎదుర్కొనేవారు, ఆ సంస్కారాలని మనం తీసుకోవాలి. లౌకికంలో కూడా అలాగే ఉంటుంది. పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు, రేపు నాదే బాధ్యత, రేపు నేనే బాధ్యత తీసుకోవాలి, అందుకని నేను ఏమేమి చేయాలి. ఈ సంబంధాన్ని మనం నిర్మాణతో కూడా చూడొచ్చు, నిర్మాణతతో కూడా చూడొచ్చు. ఎవరైతే యజమాని ఉంటారో వారు ఇప్పుడు ఏ వస్తువుని వ్యర్థంగా పోనివ్వరు. ఎవరైతే యజమాని ఉంటారో పిల్లలుగా ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా ఉండొచ్చు, చాలా విషయాలు వారికి తెలియదు, కానీ యజమానికి అన్ని తెలియాలి. మరియు వారు ఫాలో కూడా చేయాలి. వారిలో అన్ని గుణాలు కూడా ఉంటాయి. వారు పూర్తిగా వారసత్వాన్ని సంపాదించగలుగుతారు. ఇది చాలా చాలా చక్కటి అభ్యాసం. వారసత్వం తర్వాత మనం వారసత్వానికి మాలికులుగా అయి యజమానులుగా అయి ఏ విధంగా సంభాళించాలి, ఏ విధంగా బాధ్యత తీసుకోవాలి, ఏ విధంగా అందరికి పంచాలి. యజమాని అవ్వటం అంటే ప్రజలందరూ సుఖంగా ఉండాలి, అందరితో సంతోషంగా ఉండాలి, అందరితో బాధ్యత కూడా ఉంటుంది, ఒక నశ కూడా ఉంటుంది, మరియు చాలా పెద్ద ప్రాప్తి కదా. మనం మన్మనాభావ ఈ స్థితి యజమానిగా ఉండటం అంటే ఏంటో బాబాను ఫాలో చేయటం, లక్షణాలను ధారణ చేయటం, ఇప్పుడు బాధ్యత తీసుకుందాము మరియు సంపాదించాం. ఇవే యజమాని యొక్క లక్షణాలు. అప్పుడు యజమానులుగా అయ్యాము అనే నశ కూడా ఉంటుంది. ఓం శాంతి. తండ్రి వారసత్వానికి యజమాని. పిల్లలైన మీరు, పిల్లలు మాత్రమే కాదు, మీరు యజమాని అయిన పిల్లలు, తండ్రి వారసత్వానికి యజమానులు. ఎప్పటికప్పుడు మనసు మిమ్మల్ని యజమాని అనే స్మృతిని మర్చిపోయేలా చేసి కంట్రోల్ చేసేస్తుంది. అందుకే తండ్రి మంత్రం మన్మనాభవ. మన్మనాభవగా ఉండటం వల్ల మీపై ఎలాంటి వ్యర్థమైన విషయాల ప్రభావము పడదు, మరియు మీ సర్వ ఖజానాలను అనుభవం చేస్తారు. ఓం శాంతి.